group. రాజకీయం మొత్తాన్ని వైసీపీ వర్సెస్ టీడీపీ ఇక్కడ మార్చేసి కాదు అనిపించే విధంగా చేస్తూ ఏదో పోలీసులకి తెలుగుదేశం పార్టీ నాయకులకి జరుగుతున్న యుద్ధం మీద మారుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వచ్చే దారి పొడుగున ఎన్ని మంది పోలీసుల్ని ఈ రాత్రి పూట ఉంచాల్సిన అవసరం లేదు. మేము పారిపోయే మనుషులు కాదు, కార్ డ్రైవ్ చేసేది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే. మాకు ఎస్కార్ట్ ఇచ్చారు, ఫ్రంట్ బ్యాక్ కార్లు పెట్టారు, మనం నిత్యం ప్రత్యేక పోలీసుల్ని వీడియోలు తీయించారు దారి అంతా. ప్రతి టోల్గేట్ దగ్గర జీబులు పెట్టి పోలీసులు ఆపారు. అసలు అసలు జీతాలు జగనిస్తున్నాడు వీళ్ళందరికీ, జనం డబ్బులతో జీతాలు తీసుకున్నారు కూడా అర్థం కావట్లేదు. అసలు ఇంత పోలీసు వ్యవస్థ చూడండి, ఇన్ని మంది పోలీసు వ్యవస్థను ఆపాల్సిన అంత అవసరం ఉంది. అర్ధరాత్రి పూట బ్యారికేడ్లు పెట్టి పోలీసులు పెట్టి దేనికండి? కుటుంబ పరంగా మాకు కష్టం వచ్చింది, తెలుగుదేశం పార్టీ పరంగా మేము ఫైట్ చేస్తాం. అది ఎలాగ మేము చేస్తాం, కానీ ఇంత వ్యవస్థను పాడేయాల్సిన అవసరం ఉంది? నాకు ఇవాళ అర్థమవుతుంది, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కానీ లేదా సత్యమూర్తిని అరెస్ట్ చేసినప్పుడు కానీ వాళ్ళు చెప్పి వాళ్ళ మీరు పడుతున్న అభియోగాల కంటే అవుతూ ఖర్చు ఎక్కువ అవుతుంది. ఎందుకు ప్రజాస్వామ్యం ప్రజల డబ్బు కాదు అంతానా? ఎందుకు ప్రజల రక్షణ కదా, ఇవాళ జగన్ రక్షకులుగా పనిచేస్తున్నారా, ఎందుకు ప్రజారక్షకులుగా పనిచేస్తారు కూడా మాకు అర్థం కాని పరిస్థితి వస్తుంది. పోలీసు వ్యవస్థ ఒక్క అత్యున్నత దిగజారిపోయే పరిస్థితికి వస్తుంది. ఇవాళ కోర్టులో న్యాయస్థానం నమ్మకం ఉంది, వ్యవస్థ మీద నమ్మకం ఉంది, కానీ పోలీస్ శాఖ వారు అందరూ కూడా ఎస్పీలు డిఎస్పీలు అంటే అందరూ అర్ధరాత్రులు అపరాత్రులు కూర్చొని చదువుకొని పెద్ద పెద్ద ఎగ్జామ్స్ రాసిన తర్వాత పాస్ అయిన మనుషులు, ఆ చదివిన చదువు అంతా దేనికి, ఆ పడ కష్టపడి దేనికి? తెలుగుదేశం పార్టీ నాయకులు చూపించినాక కాబట్టి చాలా దిగజాడుగా ఉంది. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టారని ఏకైక కోపంతో అకృషితో ఇవాళ సత్యమూర్తి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. అదే మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, మాకు న్యాయం జరుగుతుందని మేమైతే ఆశిస్తున్నాం. నోటీసులు ఇచ్చారా లేదా? నోటీస్ ఇచ్చారండి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని తిట్టినందుకు అనుచితం. 21 గంటల ముందేమో ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారండి, ఒక గంట తర్వాత ఇంకో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఒక ఎఫ్ఐఆర్ మీదేమో 41A ఇచ్చారు, వెంటనే రెండో ఎఫ్ఐఆర్ మీదేమో 41B ఇచ్చారు. మరి ఇదే అన్యాయం మాకు అర్థం కావట్లేదు. మామూలుగా యాజ్ పర్ రూల్స్ అయితే ఒక ఎఫ్ఐఆర్ మీద 41A ఇచ్చినప్పుడు 14 రోజులు మినిమం 1 వీక్ నుంచి 14 రోజుల పాటు టైం ఇచ్చిన తర్వాత ఒకవేళ మేము కానీ దాని కానీ ఎక్స్టెండ్ అవ్వకపోతే అప్పుడు 41B ఇవ్వాలి. అసలు 41A ఇచ్చిన వెంటనే 41B ఇచ్చేసి అరెస్ట్ చూపిస్తారు. కేవలం వ్యవస్థల్లో చిన్న చిన్న లొసుగులు వాడుకొని ఈవేళ తెలుగుదేశం పార్టీలో మాట్లాడుతూ గొద్దుగులు నొక్కే ప్రయత్నం చేస్తారు జగన్మోహన్ రెడ్డి. దీ ఒక గొద్దుగు ఒక చంద్రబాబు నాపితే 100 మంది చంద్రబాబు తయారవుతారు, ఒక సత్యమూర్తి నాపితే 100 మంది సత్యమూర్తి తయారవుతారు. ఆయన గొద్దుకు మేమే రేపు నుంచి మాట్లాడ మొదలు పెడతాం. మాజీ మంత్రి శ్రీ బండారు సత్యనారాయణ గారిని ఈ నగరపాలక పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైమ్ నెంబర్ 354లో వాళ్ళు కొన్ని సెక్షన్స్ కింద కేసులు పెట్టి 354A అన్నారు, అలాగే 155 అన్నారు, అలాగే 156, అలాగే కొన్ని సెక్షన్స్ ఐటీ సెక్షన్లో 67 కింద కేసు ఉందని చెప్పేసి మరి గత అర్ధరాత్రి నుండి కూడా ఇవాళ వరకు కూడా హైడ్రామా ఇచ్చేసి వందలాది మంది పోలీసుల్ని ప్లేస్ చేసి ఇవాళ ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకొని వచ్చారు. ఒక మాజీ మంత్రి, 66 సంవత్సరాల ఒక సీనియర్ సిటిజను, మరి రాష్ట్ర వ్యాప్తంగా పేరు ప్రతిష్ట కలిగిన వ్యక్తిని ఇవాళ అరెస్ట్ చేసిన తీరు చూస్తూ ఉంటే మేము అడుగడుగుని మేము వస్తూ ఉన్నాము. ప్రతి 5 నిమిషాలకు కూడా వాళ్ళ ఎయిర్ ఆఫీషియల్స్ ఉంది, ఈ ఫోన్స్ వచ్చి ఎక్కడున్నారు అని చెప్పేసి తీసుకొని వచ్చారు. మరి మా ప్రాంతంలో కాకుండా అడుగడుగునా కూడా మరి ప్రతి జిల్లాలను కూడా పోలీసులను భారీ ఎత్తున మోహరించారు. ఇక్కడ కూడా అదే సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. నేనేమంటానంటే ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు ఒక ఏదో వీరప్పని తీసుకొచ్చినట్టుగా లేదా ఇంకెవరో మిలిటెంట్నో లేకపోతే టెర్రరిస్ట్నో తీసుకొచ్చిన విధంగా అరెస్ట్ చేసిన తీరుని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఏదైనా నేరం రుజువైతే తప్ప ఆయన ఖచ్చితంగా నిర్దోషి కింద లెక్క, ఒక నిందితుడి కింద లెక్క. అలాంటిది ఏంటంటే అమానుషంగా వాళ్ళు అరెస్ట్ చేసి భయపెట్టి టెర్రరైజ్ చేసి ఇవాళ వందలాది మంది పోలీసులను కూడా ప్లేస్ చేసి సార్ అభియోగం ఏమని చెప్పారు, ఎట్లా ఎందుకు ఇంత దూరం తీసుకురావాల్సి వచ్చింది? అభియోగం అంటే వాళ్ళు ఏమంటారంటే ఎవరైతే
మంత్రి గారు రోజా గారు ఉన్నారు. రోజా గారి మీద ఆయన ఏదో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. అదేమో ట్రోల్ అయింది యూట్యూబ్లో అని చెప్తారు. నేనేమంటానంటే అది ఎవరు ఎవరు ట్రోల్ చేశారు, ఎవరు అది రికార్డ్ చేశారు, ఏదైతే అశ్లీలంగా ఏదో మాట్లాడారని చెప్పేసి అని చెప్పి చెప్తారన్నారో ఆయన మాట్లాడారా మార్పింగా, లేకపోతే అందులో కొన్ని బొమ్మలై ప్రదర్శించారు అవన్నీ సత్యనామత గారు చేశారా, లేదంటే ఎవరైనా సరే కావాలని ఈ సోషల్ మీడియాలో ఏదో సెన్సేషన్ తీసుకురావడానికి చేశారా అన్నది కూడా ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ మీడియా చూస్తూ ఉంటే, సోషల్ మీడియా చూస్తూ ఉంటే సుప్రీంకోర్టు జలక్ అని చెప్పని రాస్తున్నారు ఒకసారి. అలాగే ఏదో జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సుప్రీంకోర్టు అని చెప్పి. నేను పల్లా శ్రీనివాస అండి, నేను ఎక్స్ఎమ్మెల్యే అండి, విశాఖపట్నం పార్లమెంట్ ప్రెసిడెంట్. నిన్న రాత్రి 10 గంటల నుంచి మళ్ళీ సాయంకాలం 6 గంటల వరకు కూడా విశాఖపట్నంలో బండారు గారి ఇంటి దగ్గర విపరీతంగా అక్కడ సుమారు 300 మంది పోలీసులు పెట్టి చాలా దుర్మార్గంగా ఒక నోటీస్ ఏమొచ్చిందంటే నోటీస్ చెప్పరు, కేసు ఏముందంటే కేసు చెప్పరు, ఏమైతే చెప్పకంట కేవలం పోలీస్ జులుముతో అంటే హై హ్యాండెడ్నెస్తో వారు అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గం అండి. ఇది కేవలం ప్రభుత్వం ప్రజా సమస్యల మీద ఎవరైనా సరే ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తే వాళ్ళని దుర్మార్గంగా అరెస్ట్ చేయడం. మేము అనేక సందర్భంలో వాళ్ళకి చెప్పాం, ఆయనకి 66 సంవత్సరాలు, 66 ఇయర్స్లో ఆయన ఒక సీనియర్ సిటిజన్, ఆయనకి మీరు నోటీస్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఎవరు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు, ఏదో విధంగా ఆయన అరెస్ట్ చేయాలి, ఇక్కడ తీసుకురావాలనే ఒక ఆలోచనతోనే ఉన్నారు తప్ప ఎక్కడ కూడా ప్రజాస్వామ్య విలువలు ఉండేటట్టుగా మెయింటైన్ లా రూల్ ఆఫ్ లా మెయింటైన్ చేసేటట్టుగా ఎక్కడ కనిపించలేదండి. చాలా దుర్మార్గంగా అంటే కేవలం మేము వస్తున్నప్పుడు కూడా ప్రతి 5 నిమిషాలకి ఎక్కడున్నారు ఎక్కడ ఒక టెర్రరిస్ట్ని తీసుకొచ్చినట్టే. ఇది ప్రజలందరూ కూడా గమనించాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రజాస్వామ్య విలువలు కాళ్ళు రాస్తూ ఒక నియంతలాగా ఒక సైకోలాగా వ్యవహరిస్తున్నటువంటి తీరుని ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇవన్నీ సోషల్ మీడియాలోనూ రకరకాలుగా క్రియేషన్స్ జరుగుతూ ఉన్నాయి. అవి అవి వాళ్ళు బిజినెస్ కోసం చేస్తున్న కొన్ని ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఐటమ్స్ని మనం ఇప్పుడు పరిగణలో తీసుకోవాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే అది ఎక్కడి నుంచి జనరేట్ అయింది, ఆ అవుట్పుట్ ఎక్కడి వచ్చింది, అది ఎవరు మళ్ళీ దాన్ని రీమిక్సింగో మరొకటో కొన్ని ఇవన్నీ ఇన్సర్ట్ చేయడం, కొన్ని పిక్చర్స్ డిపిక్టింగ్ చేయడం, ఇవన్నీ కూడా ఎక్కడి వచ్చింది అన్నది కూడా లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏంటంటే ఇవాళ సత్యనారాయణ గారి మీద ఏంటంటే నిరాధారమైన ఆరోపణలే చేశారని మేమైతే భావిస్తూ ఉన్నాము. అలాగే ఆయనకి Section 41A నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి Section 41A, 41B కూడా సైమిల్టేనియస్లీ ఇచ్చారు, అందులో 3 డేస్ గడువు అని చెప్పిస్తున్నారు. కానీ వెంటనే ఇచ్చిన క్షణమే వాళ్ళు సత్యనామతి గారిని అరెస్ట్ చేశారు. అది కూడా ఇల్లీగల్, ప్రొసీజర్ ఫాలో అవ్వలేదు. అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కానీ సత్యేంద్ర కేసులో కానీ ఏవైతే గైడ్ లైన్స్ ఇచ్చారో ఆ గైడ్ లైన్స్ కేంద్ర ప్రభుత్వం చేసిన Section 41A అమెండ్మెంట్ని కూడా పూర్తిగా ఉల్లంఘించి అరెస్ట్ చేశారని చెప్పి మీకు తెలియజేశారు. పిఎస్ నాయుడు, విశాఖ జిల్లా మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్, సీనియర్ అడ్వకేట్ విశాఖ. Please do subscribe to SKS Fly TV.